హాయ్ అండి వెల్కమ్ టు డార్లింగ్ టెక్విడేస్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఆధార్ కార్డు అనేది చాలా మంది పోగొట్టుకుని ఉంటారు వాళ్ళకి చాలామందికి ఆధార్ కార్డు నెంబర్ కూడా తెలియదండి అలాంటి వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం మనకి చాలా మంది కామెంట్ బాక్స్లో కానీ మనకి నాకు పర్సనల్గా కాల్ చేసి కానీ అడగటం జరుగుతుంది సార్ మా ఇంట్లో వాళ్ళకి కార్డు అనేది పోయిందండి మా దగ్గర నెంబర్ కూడా లేదు మేము ఎక్కడ వెతికినా కానీ మాకు నెంబర్ అనేది దొరకలేదు మేము కార్డు అనేది ఏ విధంగా తీసుకోవాలని చెప్పి అడుగుతున్నారు మనకి దీనికి రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి మన ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే మనం డైరెక్ట్ ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మన మొబైల్ నెంబర్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు అనమాట లేదు చాలామందికి ప్రాసెస్ తెలిసిన విషయమే ఇలా కాకుండా సార్ మా ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ లేదు ఎప్పుడో మేము కార్డు వాళ్ళు ఫస్ట్లో ఇచ్చినప్పుడు తీసుకున్నాం దాని మొబైల్ నెంబర్ కూడా మేము లింక్ చేసుకోలేదు నెంబర్ కూడా ఆధార్ నెంబర్ కూడా మాకు తెలియదు ఏ విధంగా మేము తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఒక వెబ్సైట్ చదువుతానండి మనకి మనకి ఏపీ గవర్నమెంట్ వచ్చేసేసి మనకి ఆరోగ్య మిత్ర యాప్ ఆరోగ్య మిత్ర వెబ్సైట్ ఉందన్నమాట ఏంటంటే ఈ ప్రాసెస్ చేయాలంటే కంపల్సరీ మన ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి హెల్త్ కార్డు ఉంటుంది కదా ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఆరోగ్యశ్రీ కార్డులో మీరు ఎవరిదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అనేది యాడ్ అయ్యి ఉండాలి ఓకేనా వన్స్ వాళ్ళు యాడ్ అయ్యి ఉన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒక ఆధార్ నెంబర్ ద్వారా కానీ వాళ్ళ హెల్త్ కార్డ్ ఐడి నెంబర్ ద్వారా కానీ మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు ఆ హెల్త్ కార్డ్ ఐడి అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఇక్కడ పక్కన వేస్తాను ఒకసారి చూడండి మీకు ఒకవేళ హెల్త్ కార్డు యూ యుఎస్ఐ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కూడా మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా కంపల్సరీ వాళ్ళ హెల్త్ కార్డులో అనేది మీరు ఎవరైతే సెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు యాడ్ అయి ఉండాలి ఓకేనా అలా యాడ్ అయ్యి ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఆధార్ నెంబర్ ద్వారా కానీ వీళ్ళ ఆధార్ నెంబర్ అయితే చెక్ చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను మీకు రెండు ప్రాసెస్లు చూపెడతానండి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిన వాళ్ళు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అది చూపిస్తాను అదేవిధంగా ఈ హెల్త్ హెల్త్ కార్డు ద్వారా ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఆ హెల్త్ కార్డు సంబంధించిన ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఓకే అండి డిస్క్రిప్షన్లో కాదు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను మన టెలిగ్రామ్ లింక్లో మీకు ఆ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను అదేవిధంగా ఆ వెబ్సైట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా మీకు ఆ వెబ్సైట్ లింకు అదేవిధంగా విధంగా వెబ్సైట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీకు మన టెలిగ్రామ్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ వీడియో అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ కనుక పరిస్థితిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఓకేనా వీడియో మాత్రం ఎక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా మీకు అదే విధంగా చూసినట్లయితే ఇది ఓన్లీ ఈ ప్రాసెస్ వచ్చేసేసి మనకి ఏపీ వాళ్ళు బట్టికే పనిచేస్తుందండి మనకి టీఎస్ మిగతా వాళ్ళకి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ వచ్చేసేసి ఇది ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ వాటికి చెక్ చేసుకోవడం వాటికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం చూపిస్తాను ఇంకే చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం మీకు ఇంకొక డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను అదేవిధంగా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ ఓకే అండి ముందుగా వచ్చేసేసి ఇక్కడ మనం బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓకేనా మీ మొబైల్లో కానీ మీ సిస్టమో కానీ ముందు బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ సర్చ్ బార్లో మీకు నవశాఖం అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది మీకు ఆ వెబ్సైట్ ఇక్కడ టైప్ చేసినా పర్లేదు నేను డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అనేది మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం జరుగుతుందండి ఓకేనా డైరెక్ట్ డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసినా మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఓకేనా వన్స్ మీరు మీకు ఫస్ట్ వచ్చేసేసి మనకి ఆధార్ వెబ్సైట్లో ఏ విధంగా ముందు ఫైన్ చేసుకోవాల్సి చూపిస్తాను తర్వాత మీకు నవసం వెబ్సైట్లో ఏ విధంగా ఫైన్ చేసుకోవాలో చూపిస్తాను వీటి లింక్స్ వచ్చేసి అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ముందు వచ్చేసి ఆధార్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి ఓకేనా వన్స్ మీకు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది జరుగుతుంది వన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు టాప్లో మై ఆధార్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూసినట్లయితే ఆధార్ సర్వీసెస్ చెప్పేసి ఉంది కదా ఈ ఆధార్ సర్వీసెస్ దాంట్లోకి వచ్చినట్టయితే థర్డ్ ఆప్షన్ చూడొచ్చు రిట్రీవ్ లాస్ట్ ఫర్గెట్ యుఐడి ఈ ఐడి అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట మీకు ఒకటండి మీరు ఈ ప్రాసెస్లో ఆధార్ నెంబర్ తెలుసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయినా లింక్ అయి ఉండాలి ఓకేనా మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయినా లింక్ అయి ఉండాలి లేదా మెయిల్ ఐడి అయినా లింక్ లింక్ అయి ఉండాలి ఓకేనా ఈ రెండింటిలో ఏదో ఒకటి లింక్ అవుతేనే మీకు మీ ఆధార్ నెంబర్ అయినా తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది ఓకేనా ఒకసారి ఎలాగో చూపిస్తాను ఒకసారి మీ ఇక్కడ ఆధార్ మీద సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ నేమ్ అనేది ఇవ్వాలి మీ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఓకేనా మీ నేమ్ ఇచ్చేసేసి కింద మీకు మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఓకేనా ఓకే నేను మొబైల్ నెంబర్ అయినా ఇచ్చేసేసాను ఇక్కడ క్యాప్ అడుగుతుంది కదా ఈ క్యాప్స్ అనేది ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట ఓకేనా క్యాప్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది ఓకేనా నేను ఓటీపీ క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే చేసుకోవడానికి కుదురుతుంది మీకు నెక్స్ట్ ప్రాసెస్లో ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోయినా ఆధార్ కార్డ్ ఏది లేకపోయినా కానీ మనం చేసుకున్న ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ ఓటీపీ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా దిమ్మె క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది ఓటీపీ సబ్మిట్ చేయను మీకు ఈ విధంగా రావటం రావడం జరుగుతుందండి ఇక్కడ మీకు చూడవచ్చు యువర్ ఆధార్ నెంబర్ ఇక్కడ మీకు ఇంటూ మార్క్స్లో రావడం జరుగుతుంది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చేసేసి మీ ఫుల్ ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తాను చూడొచ్చు మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి ఆధార్ నెంబర్ అనేది మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు ఒక ప్రాసెస్ వచ్చేసేసి చెప్పాను కదా ఈ ప్రాసెస్లో తెలుసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటేనే ఆ మొబైల్ నెంబర్ ద్వారా మనం అనేది నెంబర్ అనేది ఫైన్ మన నెంబర్ అనేది ఫైన్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఫస్ట్ స్టెప్ అనమాట రెండో స్టెప్లో వచ్చేసేసి చెప్పాను కదా రెండో స్టెప్ ఏ విధంగా చేసుకోవా చూపిస్తాను మీకు రెండో స్టెప్ వచ్చేసేసి నవశాకం వెబ్సైట్ అండి మీకు నవశాకం వెబ్సైట్ అనేది ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దీని యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చేసేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా జాయిన్ అవనే వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అవ్వడం జరుగుతుంది మన గ్రూప్లో జాయిన్ అయినట్టయితే దాంట్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా ఈ క్యాప్చా అనేది ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట ఓకేనా ఈ క్యాప్చా అనేది ఇచ్చేసేసి ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలండి మీకు వీడియోలో చెప్పిన విధంగా ఈ విధంగా అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు వీడియో చెప్పిన విధంగా ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఫైన్ చేసుకోవాలంటే కంపల్సరీ హెల్త్ కార్డ్ అనేది ఉండాలన్నమాట ఇప్పుడు మనకి ఏపీలో హెల్త్ కార్డు ఉంది కదా ఆ హెల్త్ కార్డులో మీరు ఎవరిదైతే ఫైన్ చేయాలనుకుంటున్నారో ఆ హెల్త్ కార్డులో వాళ్ళు అనేది యాడ్ అయ్యి ఉండాలి ఓకేనా అలా యాడ్ అయిన తర్వాత యాడ్ అయ్యి ఉన్న వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ హెల్త్ కార్డ్ ఐడి నెంబర్ కొట్టి అయినా మనం చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీకు చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ టాప్లో చూసినట్టయితే ఇక్కడ చెక్ ఆరోగ్యశ్రీ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట ఓకేనా దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి త్రీ మూడు ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ ఎంటర్ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చి సర్చ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ హెల్త్ కార్డ్ నెంబర్ యూఎచ్ ఐడి నెంబర్ అంటే హెల్త్ కార్డ్ ఐడి నెంబర్ ఇచ్చినా చెక్ చేసుకోవచ్చు లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మన ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఆధార్ కార్డ్ నెంబర్ అయినా కానీ ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ చెక్ స్టేటస్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు వాళ్ళ డేటా మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ మీకు చూసినట్లయితే చూడవచ్చు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో డేటా మొత్తం ఇక్కడ చూపించడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు నేను వచ్చేసేసి ఇది ఈ అనేది చెక్ చేసుకోవాలనుకున్నాను ఇక్కడ చూసినట్లయితే చూడవచ్చు వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా అనేది వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం ఫైన్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఈ విధంగా అనేది చెక్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది కదా మనం ఎవరిదైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి ఆధార్ నెంబర్ అయినా కానీ ఇక్కడ ఇచ్చేసినట్లయితే వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా అయితే రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి అదే అదేవిధంగా మీరు కొనకం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఓకేనా మీరు లైక్ చేసినట్లయితే కొంచెం మనకు సపోర్ట్ చేసినట్లు ఉండిద్దండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీకు ముందుగానే కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు తిన్నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఓకేనా దీని యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లోకి జాయిన్ అయ్యి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకొని దీంట్లో లాగిన్ అవ్వండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్